నమస్తే గురువుగారు. నమస్కారం. గురువుగారు, సాధారణంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది. కొందరు వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయంటే కంప్లీట్గా డిపెండెంట్గా ఉంటారు. అంటే 30 ఏళ్ల వయసు వచ్చినా కూడా పక్కన వాళ్ళ మీద ఆధారపడుతూ డిపెండెంట్గా ఉంటారు కొందరు. కొందరు ఇండిపెండెంట్గా ఉంటారు, అంటే చిన్న వయసు నుంచి స్వతహాగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోగలడం, అలా ఇండిపెండెంట్గా ఉంటూ ఉంటారు. ఇలా ఈ వ్యక్తిత్వాలని హస్త సాముద్రికంలో ఎలా పరిశీలించాలి గురువుగారు? ఇక్కడ హస్త సాముద్రికంలో డిపెండెంట్ ఇండిపెండెంట్ ఇది చాలా మంచి క్వశ్చన్. ఇక్కడ ఏమవుతా ఉంటుందంటే మనకి ఇది దీన్ని మనం జీవిత రేఖ అని చెప్తూ ఉంటాం. ఈ పక్కన ఇలా అడ్డంగా మనకి అరచేయికి అడ్డంగా ఉండేటువంటి రేఖని శిరోరేఖ, బుద్ధి రేఖ, అంటే మన తెలివితేటల రేఖ అని కూడా చెప్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ రెండు రేఖలు అంటే జీవిత రేఖ ప్లస్ ఈ యొక్క బుద్ధి రేఖ కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నాయో, అంటే ఎక్కడి వరకు మనకి ఈ వయసు ఇచ్చే కనుక చూసుకున్నట్లయితే సప్తాంశ పద్ధతిని, షష్టాంశ పద్ధతిని, హస్త సాముద్రికంలో వారి యొక్క వయసు గణన అనేటువంటి చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో చూసినప్పుడు ఉదాహరణకి నా చేయి చూసినట్లయితే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడిచింది. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఆ సమయం వరకు, ఆ ఏజ్ ఏదైతే వచ్చిందో ఆ ఏజ్ వరకు డిపెండెంట్ నేచర్ కలిగి ఉంటారని చెప్పొచ్చు. అంటే ఇతరులపై ఆధారపడడం, అంటే అది తల్లిదండ్రులు కావచ్చు, ఏదైనా ఒక సలహా సూచనలు అడగాలన్నా వాళ్ళ స్నేహితుల మీద డిపెండింగ్ అవ్వడం, అలాగే ఏదైనా ఏ ముఖ్య వ్యవహారం ఏ విషయం తీసుకున్నా కూడా వారికి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఇతరులని సలహాలు సూచనలు అడగడం, వారు చెప్పినట్టు వీరు నడుచుకోవడం, ఇటువంటి అన్ని కూడా సర్వసాధారణంగా జరిగేటువంటి అంశాలు. అది ఎక్కడ వరకు నడుస్తూ ఉందో అంటే ఆ ఏజ్ ప్రకారం మనం చెబుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంతమందికి దాదాపు ఈ యొక్క శని ప్రదేశం వరకు, అంటే ఇక్కడ వరకు కూడా మధ్య వరకు నడుస్తూ ఉంటుంది. అలా నడిచినటువంటి వారికి ఆ వయసు ఇంచుమించు 30 సంవత్సరాలు దాటి ఉంటుంది కాబట్టి 30 సంవత్సరాల వరకు ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా కొన్ని కొన్ని విషయాల్లో వారు తల్లిదండ్రుల మాట కూడా వినడం కూడా మనం చాలా సందర్భాల్లో పరిశీలిస్తూ ఉంటాం అనమాట అండి. అంటే సాధారణంగా పెళ్ళైన తర్వాత ఇది కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోవాలి. కానీ అక్కడ ఏమవుతుందంటే ఆ డెసిషన్స్ తీసుకోలేకపోవడం, అది వారి తల్లిదండ్రులను అడిగి చేయడం, ఇటువంటి కూడా సాధారణంగా చిన్న చిన్న విషయాలు, అంటే నేను అనేది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు వారిని అడగాలి, అది మన ధర్మం. కానీ చిన్న చిన్న విషయం ఇప్పుడు సపోజ్ వైఫ్ను బయటికి తీసుకెళ్లాలన్నా కూడా కొద్ది కొద్దిగా అక్కడ ప్రాబ్లమ్స్ ఇది విధంగా ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అటువంటి నేచర్ కలిగి ఉంటూ ఉంటారు. అలాగే దీనికి క్వైట్ ఆపోజిట్ అంటే ఇండిపెండెంట్ వీరికి ఏంటంటే ఇప్పుడు ఇది మనం జీవిత రేఖ అని చెప్పుకున్నాం, ఇది ఇది ఈ పైన ఇలా అడ్డంగా ఉండేటువంటి రేఖని బుద్ధి రేఖ, ఈ రెండు కలవకుండా కొద్ది దూరంగా ఉంటే కనుక వారు ఇండిపెండెంట్ నేచర్ కలిగి ఉంటూ ఉంటారు. చిన్నతనం నుంచి కూడా ఇండిపెండెంట్గా ఉంటూ ఉంటారు వారు, స్వతహాగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే తాము పుట్టిన ప్రదేశం నుంచి ఒక్కొక్కసారి బయటకు వెళ్ళి కూడా ధైర్యంగా, అంటే ఎప్పుడైతే వారికి ఇండివిజువాలిటీ వచ్చిందో ధైర్య సాహసాలు కూడా ఆటోమేటిక్గా ఉంటూ ఉంటాయి, ధైర్యంగా ముందరకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అలాగే తాము ఉన్న ప్రదేశం నుంచి బయటకు వెళ్తూ ఉంటారు, వారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వీరితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కూడా ఇండిపెండెంట్గా ఇప్పుడు కొన్ని విషయాలు తల్లిదండ్రులను అడిగి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది, కానీ అవి కూడా ఎవరితో చర్చించకుండా వారు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి అనమాట. ఇలాగా డిపెండెంట్ ఇండిపెండెంట్ నేచర్ అనేటువంటిది ఉంటుంది. ఇంకా ఈ యొక్క ఇండిపెండెంట్ నేచర్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ రెండు రేఖలు కలిగి కాకుండా ఇలా చేతులు వ్రేళ్ళు కనుక దగ్గర దగ్గరగా, అంటే గ్యాప్ అనేటువంటి తక్కువగా ఉంటే కనుక వీరు సాధారణంగా డిపెండెంట్ పర్సనాలిటీస్గా చెప్పవచ్చు. కొంతమందికి ఈ వేళ్ళ మధ్య గ్యాప్లు ఎక్కువగా వస్తుంటే ఈ వేళ్ళు కనుక ఎడంగా ఉంటే కనుక ఇండిపెండెంట్ నేచర్ ఉంటుంది. అలాగే ఈ యొక్క దీన్ని మన గురువేలు అనేటువంటిది ధైర్య సాహసాలు గుర్తు, ఈ యొక్క వ్రేలు ఇలా విడిపోయినా కూడా ఇలా విడిపోయినా లేకపోతే ఈ గురువేలు స్ట్రైట్గా ఉండి మిగతా వేళ్ళు దీని మీద ఎలాగా బేస్ అవుతున్నా కూడా వారు సొంత ధైర్య సాహసాలు, సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలి, ఎక్కువ ఇది డిపెండ్ ఇది ఇండిపెండెంట్గా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట. అలాగే మనం ఏం చేస్తూ ఉంటామంటే వారి యొక్క హస్తాన్ని బట్టి వారు ఇండిపెండెంట్ నేచరా డిపెండెంట్ నేచరా, గురువేలు కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా ఈ రెండు రేఖలు అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. అంటే మనం ఏం చేయాలంటే ఈ దీనిని రెండు కలిపి చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా వారు ఇండిపెండెంట్ నేచర్గా ఉంటారా డిపెండెంట్ నేచర్గానే ఉంటారనేటువంటి విషయం మనం చెప్పవచ్చు అనమాట. ఇలాగా ఉండేటప్పుడు ఏమవుతుందంటే వారి ఇది చిన్న చిన్న విషయాలకి ఇండిపెండెంట్గా ఉండడం,
అప్పుడు మనం ఏంటంటే వచ్చినటువంటి క్లయింట్కి కొద్దిగా ఇది సైకలాజికల్గా అమ్మ చిన్న చిన్న విషయాలకి మీరు ఇది కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ఇది ఇండిపెండెంట్గా ఉండేటువంటి వారికి పెద్దల్ని వారిని సంప్రదించాలని మనం సలహాలు ఇస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఆ వయసు తీరిపోయే వరకు కూడా ఆ రేఖ ఎంత వరకు ఉంటుందో ఆ ప్రభావం, దీంట్లోనే మరొక ప్రభావం కూడా ఉంటుంది. ఈ రేఖ ఎలా నడిచేటువంటి వారు ఫస్ట్ తల్లిదండ్రుల మీద డిపెండెంట్ అవుతారు, తర్వాత వైఫ్ మీద డిపెండెంట్ అవుతూ ఉంటారు, నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అలా నడుస్తూ ఉంటుంది అనమాట. అలాగా ఎవరు ఇండిపెండెంట్ ఎవరు డిపెండెంట్ అని చెప్పచ్చు. ఈ డిపెండెంట్ పర్సనాలిటీస్కి ఏమాత్రం ఇది చెయ్యి మెత్తగా ఉన్నా కూడా పూర్తిగా ఇది భార్య అయితే భర్త అడుగుజాడల్లో, భర్త అయితే భార్య అడుగుజాడల్లో కూడా నడుస్తూ ఉంటారని చెప్పచ్చు. అయితే దీంట్లో చేతి రంగు అనేది ఎటువంటి ప్రధానంగా ఉండదా, దాని ఎఫెక్ట్ ఉండదా? దాని ఎఫెక్ట్ అనేటువంటిది వారి యొక్క ధనపరమైనటువంటి యోగపరమైనటువంటి విషయాల్లో ఎక్కువ రంగు యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుంది. సాధారణంగా మన యొక్క ఇది ఈ యొక్క వాతావరణ పరిస్థితులను బట్టి మన భారతదేశంలో సాధారణంగా చామంతి చాయ ఇటువంటివి ఉంటాయి. అందువల్ల ఏంటంటే గోధుమ వర్ణం కూడా మనం యాక్సెప్టబుల్, గోధుమ వర్ణం కూడా యాక్సెప్టబుల్. సాధారణంగా ఎక్కువ మందికి గోధుమ వర్ణం ఉంటుంది. కొద్దిగా ఏమైనా ఫెయిర్గా ఉంటే అరచేయి కూడా కొద్దిగా ఫెయిర్గా అదే పింక్లో ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఇది చూస్తున్నప్పుడు ఆకర్షణ కూడా కావాలి. ఇప్పుడు మనం ఇది ముఖంలో ఏవైతే లక్ష్మీ కళ ఉంటుందని మనం ఏ విధంగా చెప్తామో, అలాగే హస్తాన్ని విరుగ్గా హస్తాలు పరిశీలించేటప్పుడు ఒక ఆకర్షణ అనేటువంటిది, జీవం అనేటువంటిది మనం పరిశీలించడం జరుగుతుంది. ఓకే, దాని ఆధారంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఓకే గురువు, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు.